మనతో పాటు బెజవాడ కృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నిన్న యాక్చువల్గా ఆ స్టూడియోలో అది వెల్ ప్లాన్డ్ ప్రీ ప్లాన్డ్ అని అర్థమవుతుంది. అంటే నాకేం చెప్పలేదు, అదే మీరు చెప్పేదాన్ని బట్టి అది ప్లాన్డ్ అని అర్థమవుతుంది. నువ్వు వెళ్ళావు, ఓ 10 నిమిషాలు రిక్వెస్ట్ చేశారు, కూర్చున్నారు, ఇంతలో సడన్ గా బర్లకు వచ్చేసి ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు, అదే అర్థం కాలేదు. ఎక్కడ కొల్లాపూర్, ఎక్కడ హైదరాబాద్, అంత వెంటనే ఎలా వచ్చింది? నిన్న అక్కడ ఆపేసి నీ మీద దాడి జరిగింది అని చెప్తున్నావు. ఆ టైంకి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేను వేరే ఫ్రెండ్ని కలవడానికి వచ్చిన. ఇప్పుడు ఆ స్టూడియోలో, ఆ స్టూడియో లొకేషన్ పెట్టారు నాకు, ఆ అమ్మాయి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తుంది, ఆ లొకేషన్ అని తెలియదు, ఛానల్ కూడా అది ఆల్దని నాకు తెలియదు అసలు. ఆ అమ్మాయిని కలుద్దామని వచ్చిన, ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో ఉంటే నేను బయట నుంచి ఉంటే అన్న బయటకు వచ్చి బర్లాక్ గురించి మాట్లాడి నువ్వే కదా, నాకు 10 నిమిషాలు ఇంటర్వ్యూ కావాలన్నాడు. ఎవరు ఎవరు అన్న? అంకు నన్ను రాత్రి చేశారు కదా అతను. అంటే సరే అన్న ఇస్తానన్న అన్న బయటకు నుంచి ఉన్నా. ఈ లోపల ఆమె వచ్చింది, ఆమెతో మాట్లాడుతున్నా, ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు, మాట్లాడా. నాకు వీడియో షేర్ వచ్చింది తప్ప నేను డైరెక్ట్గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను 1 లక్ష రూపాయలు ఇచ్చేదారు నేనైతే వీడియో చేపలేదు. నాకు షేర్ వచ్చింది, నాకు తెలిసిన 5-6 మీడియా మిత్రులకి ఆ వీడియో షేర్ చేసిన వాళ్ళు పెట్టిండ్రు. నేను పంపేక ముందే ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో వైరల్ అయింది. ఏ వీడియో? వాళ్ళ నాన్న మాట్లాడింది. వాళ్ళ నాన్న మాట్లాడ అంతవరకు ఓకే. నిన్న జరిగింది చెప్పు, అక్కడ జస్ట్ నువ్వు వెళ్ళావు, తర్వాత వాళ్ళు నిన్ను పట్టుకుని ఇంతలో బరిలక్కు వచ్చింది. అవును. అసలు నిన్ను అక్కడికి పిలవడం కూడా ప్లాన్డేగా? నేను చెప్పలేదు అంటే అసలు అదే నాకు అర్థం కాలేదు. ఆమె కావాలని లొకేషన్ పెట్టిందా, లేకపోతే నేను వచ్చాక ఫోన్ చేసి ఇక్కడే లోకల్లో ఉందా, నాకేం అర్థం కాలేదు ముందు. ఓకే, అక్కడికి వెళ్ళావు మొత్తానికి. వెళ్ళిన తర్వాత సడన్ గా ఏం జరిగింది? ఫస్ట్ సడన్ గా తలుపు కొట్టింది, తలుపు వేసేస్తుంది గొల్లెం అలాగా పట్టపట్ట కొట్టింది. ఆయన కూడా ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టి సెకండే గ్యాప్ కూడా లేదు, ఎమ్మటే లోపలికి వచ్చింది. నేను ఫోన్లో కదా డైరెక్ట్గా మాట్లాడినా, నాకు ఇంకా అర్థం కాలే డైరెక్ట్గా ఎలా మాట్లాడిద్దా నేను ఆలోచిస్తామని ఈ లోపల వచ్చేసింది. లోపలికి రావటం రావటం ఇలా అనటం, ఆ కుర్చీ పడేయటం చేసింది. అంటే ఆ ప్రాబ్లం ఏంటి, ఎందుకు రాగానే నీ మీద పడి గీరడానికి? ఆమె ఓడిపోవటానికి కారణం నేనే అట. రీజన్? రీజన్ వాళ్ళ నాన్నగారి వీడియో. వాళ్ళ నాన్నగారి వీడియో. ఆ నాన్నగారి వీడియో ఎప్పుడు బయటకు వచ్చింది? 5 రోజుల కిందట వచ్చింది. అంటే నేను పెట్టక ముందే అందరు పెట్టేశారు. కానీ తీసింది ఎవరు? తీసింది ఎవరో తెలియదు, నేనే తీసాను. వెనక మళ్ళీ వాయిస్ నాదే అంటుంది నైట్. ఓకే, ఆమె కంప్లైంట్? అది కంప్లైంట్ అసలు నీకు సంబంధం లేదు? లేదు, నాకు ఎవరో షేర్ చేశారు, నేను పెట్టా. నువ్వు కూడా షేర్ చేసావు? నేను షేర్ చేశాను అందరికి. మరి నువ్వెందుకు షేర్ చేసావు అందరికి? మరి ఆల్రెడీ ఉంది కదన్న, వాళ్ళు అడిగారు. నేను అంతకుముందు ఆ పిల్లకి బాగా సపోర్ట్ చేస్తూ మాట్లాడావు కదా. చేశానన్న, సపోర్ట్ చేశాను. తర్వాత అలా ఊరు వెళ్ళాను, 3 రోజులు ఉన్నాను. అవును. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కూడా, ఇది కూడా రికార్డ్ చేశాను నేను సోషల్ మీడియాలో. ఏమని చెప్పారు? ఎక్కడెక్కడో నుంచి మీరు వస్తారు, ఈ ఊర్లోనే ఇక్కడ సపోర్ట్ లేదు, మీరు ఎందుకు అలా వస్తారు, పని పాట ఏం లేదా అన్నట్టుగా. అవును, ఎందుకంటే ఒక ఊర్లో అక్కడ 3-4 అభ్యర్థులు నిలబడ్డారు. ఓకే, ప్రధాన పార్టీలు కూడా 3 ఉండగా ఈమె ఇండిపెండెంట్. అవును, వాళ్ళు అలా చెప్పు ఉండొచ్చు కదా, మంచిది కాదు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళిపోండి అని చెప్పేసి. అంటే మిమ్మల్ని పంపించడానికి, ఆమెని ప్రచారంలో తొక్కడానికి అట్లా కూడా అయి ఉండొచ్చు. అలాగే అనుకునే వాళ్ళతో మాట్లాడిన వీడియో నేను పెట్టాల. తర్వాత అలా షాప్ ఇంటి పక్కన షాప్ ఏదైతే ఉందో ఆయన అద్దెకిచ్చాడంట, ఆయనతో మాట్లాడిన అది కూడా రికార్డ్ చేసి. ఆయన వేరే పార్టీ అయి ఉండొచ్చుగా. ఇంకా అవన్నీ మనం ఇంకా అక్కడ అంత ఆలోచించే టైం లేదన్న. ఓకే ఓకే, వాళ్ళు చెప్పారు, నేను రికార్డ్ చేసిన. తర్వాత వాళ్ళ తమ్ముడు వాళ్ళ వీళ్ళందరూ ఉన్నప్పుడు రోడ్డు మీద మాట్లాడుతున్నాను, వాళ్ళ పెద్దమ్మ నన్ను నెట్టింది. ఇంకా అంతటితో వచ్చేసాం. ఒక ఆయన చెక్ ఇస్తా ఉన్నాడు, ఆ చెక్ కూడా ఇవ్వలేదు, మాతో పాటు వస్తాడు వెనక్కి. నేను రన్నింగ్లో ఉంటే నాకు ఈ వీడియో షేర్ వచ్చింది, షేర్ వస్తే నేను అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేది. ఓకే, నువ్వెందుకు ఇన్స్టాలో పోస్ట్ చేసావు? అప్పటికి నీకు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసిందా, నిజమేనేమో ఏమి ఇలాంటిదా అనుకోకుండా నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను? నాకు అప్పుడు వాళ్ళ ఊర్లో చెప్పిన దానికి వాళ్ళ నాన్న చెప్పిన దానికి మ్యాచ్ అవుతుంది. ఓకే, మ్యాచ్ అయ్యేటప్పటికి ఇదేంటి అప్పుడే సెకండ్లో వీళ్ళ వీడియో వచ్చింది, అలా నాన్న పెట్టాడు, అసలు ఇలా నానేనా అని ఆ వీడియో చూపించి అలా ఊర్లోనే అడగడం జరిగింది. నువ్వు ఎంతకాలంగా బరిలక్కకి పరిచయం? మామూలుగా తెలుసు అంతే, ఈ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది, ఒక అమ్మాయిగా సపోర్ట్గా గుండె ధైర్యంతో నిలబడింది కాబట్టి సపోర్ట్ చేశా. ఇక్కడ మీ ఛానల్లోనే ఇంటర్వ్యూ ఇచ్చినా చాలా పోయింది. అంటే ఆమెకి నీకు ఏం సంబంధం లేదు, కానీ ఎందుకు సపోర్ట్ చేయాలనిపించింది? ఒక ఆడపిల్లగా గుండె ధైర్యంతో వేసింది, ప్రతి ఆడపిల్ల కూడా ఇలాగే సపోర్ట్ చేయాలి, మంచిది అని తెలిసినప్పుడు సపోర్ట్ చేయాలనిపించింది. ఆమె మంచిది కాదని తెలియగానే ఆమె ఇట్లాంటిది అని అందరు చెప్పాలనిపించింది. ఆ ఒక్క వీడియోనే పెట్టాను నేను అంతే. కాకపోతే ఆమె ఏమంటుందంటే ఆ ఒక్క వీడియో వల్ల నేను ఓడిపోయాను అంటుంది. మేబీ అయి ఉండొచ్చు కదా ఆమె ఫీలింగ్. ఎవరి ఫీలింగ్ వాళ్ళదు కదా, ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న అన్ని నెగిటివిటీస్లో ప్రధాన నెగిటివిటీ ఇదే కదా, దీని తర్వాత ఇంకేదైనా. అవును, అందుకే ఆమె అట్లా ఆలోచించడంలో తప్పు లేదు బేసిక్లీ. సో ఆమె అలా అనింది. అండ్ ఎక్కడో మీది బెజవాడ కదా, నీకు తెలంగాణకి సంబంధం ఏంటి అసలు? నేను ఇక్కడ మామూలుగా వచ్చాను హైదరాబాద్, ఛానల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్టిస్ట్కి వచ్చిన చేసుకుంటున్నా, చేసుకుంటూ పార్క్ దగ్గర యూజ్ చెప్పుకుంటూ ఉంటా. ఎక్కడ?
కృష్ణగాంధీ పార్క్ దగ్గర, కృష్ణగాంధీ పార్క్ దగ్గర రివ్యూస్ చెప్తాం, చెప్తూ ఉంటాం. తర్వాత పెసర్ థియేటర్ దగ్గర చెప్తూ ఉంటాం. ఓకే. సో అలా చెప్తూ ఉంటే తిను మాట్లాడుతున్నారు, బరిలక్క ఇలా కొల్లాపూర్లో ఇండిపెండెంట్గా నిలబడుతుందంటే ఒక ఆడపిల్ల కదా నేను సపోర్ట్ చేయడం, నాకు తెలిసిన మీడియా వాళ్ళకి ఫోన్లు చేసి నేనే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడటం జరిగింది. అలా సపోర్ట్ చేశాను. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ చెప్పడం ఏంది, నువ్వు అక్కడికి రా అని కొంతమంది మీడియా మిత్రులు నన్ను తీసుకుని వెళ్ళారు. ఏమని చెప్పావు ఆ పిల్ల గురించి? నువ్వు మంచిగానే చెప్పినావు అంటే లైక్ ఒక నాలుగైదు మంచి పాయింట్స్ చెప్పి అప్పుడు నువ్వు చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే ఆడపిల్ల గుండె ధైర్యంతో ముందుకు వచ్చింది, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఇలాగ ఆలోచించి చేస్తే మన ప్రభుత్వం ఎప్పుడో బాగుపడేది, ఆమె గురించి కాకుండా జనాల కోసం పోరాడుతుంది అని చెప్పినా. అవన్నీ నీకు ఎలా తెలుసు ఆమె కోసం పోరాడుతుందని? అవి వీడియో పెట్టింది కదా, ఒక వీడియో మెయిన్ వాయిస్ వీడియో ఒకటి పెట్టింది, అది చూసి ఆమె మంచిది అనుకున్నావు. అనుకున్నా. ఇంకో వీడియో చూసి ఆమె చెడ్డదని డిక్లేర్ చేసేసావు. ఆమె కాదుగా పెట్టింది, వాళ్ళ నాన్న పెట్టాడు సొంతంగా. ఓకే ఓకే. సో అది చూసి నేను పెట్టాను తప్ప వీడియో షేర్ వచ్చిందని పెట్టొచ్చు ఎంత ఉంటుందని నాకు తెలియదు. మరి వీడియో మామూలుగా షేర్ వస్తుంది అందరికి పెట్టుకుంటారు, సో దాని గురించి. సో ఇట్లాంటి దానిగా నేను సపోర్ట్ చేసింది, మీరు ఎవరు సపోర్ట్ చేయకండి నా మాట వినకండి అన్నట్టుగానే పెట్టావు? అవును అలాగే పెట్టావు. అంతే కదా? అలాగే పెట్టా. ఓకే. సో ఆమె నిన్ను సపోర్ట్ చేయమని అడగల, చేయకు అని కూడా అడగల, అనూహ్యంగా వచ్చి నీకు నువ్వుగా సపోర్ట్ చేసి నీకు నువ్వుగా డ్రాప్ అయ్యావు. అంతే. అది సో ఆమె కాదు, ఆమెకు వచ్చిన కోపంలో కూడా అర్థం ఉంది కదా, నువ్వు నిన్ను ఎవరు రమ్మన్నారు, ఎవరు సపోర్ట్ చేయమన్నారు, ఎవరు వద్దన్నారు, ఎవరు పొమ్మన్నారు అనే దాంట్లో. అంతే కదా? మరి ఇంతగా వీడియో తీసి నువ్వు కాదు, ఎవరు తీసుంటారు? అది ఎవరు తీసారో తెలియదు, అదే కనుక్కుంటున్నారు ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుందని, అది ఎవరు తీసారో ఏంటో కనుక్కుంటున్నారు. రేపు అందరూ మాట్లాడుతున్నారు కూడా నువ్వు తీసావని ధైర్యంగా కూడా నేను అన్నట్లా అంటుంది. లేదు, ఆమె ఏమంటుంది అంటే అది ఎక్కువ వైరల్ అవడానికి కారణం నువ్వు, ఆ వీడియో ప్రచారం దాంట్లో నువ్వు అన్న నేను పెట్టింది 10K వెళ్ళిందన్న, ఇంకా పెద్ద పెద్ద ఛానల్లో చాలా పెట్టారు అవి, నా దాంట్లో 10K వెళ్ళింది. తర్వాత వీడియో కూడా డిలీట్ చేసిన వద్దన్నారని. ఎవరు వద్దన్నారు? ఉంటారు మా ఫ్రెండ్స్, నువ్వే సపోర్ట్ చేస్తావు మళ్ళీ నువ్వు అకౌంట్లో అది పెట్టమాక అంటే నేను డిలీట్ చేసిన. నాకు సంబంధించిన నా దాంట్లో ఏ వీడియో లేదు, మొత్తం డిలీట్ చేసిన. తర్వాత వాళ్ళ పిన్ ఎవరు కాల్ చేస్తే ఇలా జరిగిందంటే సరే అమ్మా తీసేస్తున్నాను ఇబ్బంది పడమాకండి అని తీసేసిన. సరే ఇప్పుడు వాళ్ళ డాడీ ఏదో చెప్పాడు కదా, అది మాటలు వింటే నీకేమనిపించింది? నాకు ఏమనిపిస్తుంది అంటే నేనే 1,00,000 రూపాయలు ఎదురిచ్చి అక్కడికి వెళ్ళి వీడియో చేశాను అంది రాత్రి. ఆ వెనకమాల వినపడే వాయిస్ నీదే నాకు తెలుసు అంది. సరే అమ్మ మీ నాన్న అడుగు, నేను మీ నాన్న దగ్గరికి వచ్చానా, నేను వీడియో చేశాను అని అడుగు అన్న. దానికి సమాధానం లేదు. వాళ్ళకి మాటలు లేవు కదా, ఎందుకంటే అదేలే ఆ మాటలు లేవని తెలిసి అడగమన్నావా? అక్కడ మరి నేను బ్యాడ్ అవుతున్నా కదన్నా. అది నిజమే. అయితే ఇక్కడ విషయం చెప్పనా, బేసిక్గా ఒకటి ఆలోచిద్దాం, పాజిటివ్గా తీసుకుందాం, నెగిటివ్ కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఇప్పుడు ఒక కొడుకు తండ్రిని ఇంటికి రానివ్వట్లేదు అంటే చాలామంది ఎరా తిడతారు, అవునా? ఎరా తండ్రిని ఇంటికి రానివ్వా, నేను ఇన్ని రోజులు పెంచి పోషించాడు అని. ఒక ఆడపిల్ల తండ్రిని ఇంటికి రానివ్వట్లేదు అంటే ఆమె ఎక్కడో ఇన్సెక్యూర్ ఫీల్ అయి ఉండొచ్చు కదా, దాన్ని నువ్వు ఎందుకు అలా అర్థం చేసుకోవాలా? పాజిటివ్గా వీడియో తాగి మాట్లాడేటది అర్థమైంది, అబ్బాయి తాగే మాట్లాడాడు. రే చెప్తున్నాడంటే తండ్రి వాళ్ళతో చిన్నప్పటి నుంచి లేడు, ఎందుకు లేడు అంటే కూడా వీళ్ళు కూడా ఒక వెర్షన్ చెప్పారు. మరి వాళ్ళని ఎందుకు, వాళ్ళ అమ్మని ఎందుకు నమ్మలేదు నువ్వు, ఇతన్ని ఎందుకు నమ్మావు? ఎందుకు నమ్మాను అంటే అక్కడ ఫస్ట్ వీడియోలు ఏం చేసింది, నాకు మ్యారేజ్ అవ్వలేదు, ఇవన్నీ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే కొంతమంది మనసు ఇరిగిపోయిన తర్వాత చి అసలు నాకు పెళ్ళి అవ్వలేదు పో అని కూడా అంటే, మనం అలా అర్థం చేసుకుందాం, నువ్వు నేను ఎదురుగా కూర్చొని అలా అర్థం చేసుకుంటాం. ఓకే, చెప్పేది కరెక్ట్గా చెప్తే వచ్చేవాళ్ళు కూడా అలాగే ఆలోచించి వస్తారు. నీకు ఎందుకు కరెక్ట్గా చెప్తాను, నువ్వు ఎవరో కదా బయట మనిషివి కదా వచ్చింది, తను నీకు ఎందుకు కరెక్ట్గా బయట కదన్నా, ఇంకా అంతమంది సపోర్ట్ చేసింది చేశారు కానీ సపోర్ట్ చేయలేదు. అప్పుడు మనము నువ్వు సపోర్ట్ చేసింది ఒక ఆడపిల్ల బయటకు వచ్చిన రాజకీయ నాయకులు, అవును, రాజకీయంగా ఏమి పనికి వస్తుందా, ఆమె వాగ్దానం నిలబెట్టుకుంటుందా లేదా అనేది మనకు అవసరం, ఆ వ్యక్తిగతం మనకు అనవసరం కదా. నేను అందుకే కదా వీడియోలు డిలీట్ చేసేసిన, తర్వాత ఫోన్ చేసి అడిగిన, తర్వాత ఈ మీడియాకే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నిరుద్యోగం కోసం పోరాడుద్దా అట్లాంటిదేనా, ఓకే, లేదు ఈమె ఎన్ఆర్ఎల్ దగ్గర డబ్బులు తీసుకొని తినేసి కావాలని పార్టీ ఎత్తేస్తుందా, ఇట్లాంటి అనుమానాలు మీకు వచ్చి ఏమన్నా మీరు కరెక్టో తప్పో మాట్లాడితే పర్లా, నాట్ బ్యాడ్. పర్సనల్, ఆమె పర్సనల్, అది పర్సనల్ అంటే అసలు ఆమెకి ఆమె ఒంటికి ఆమెకు ఆత్మకి మాత్రమే సంబంధించినటువంటి పర్సనల్ కొన్ని ఉంటాయి, అది రాజకీయానికి ఏం సంబంధం? రాజకీయం నేను అలా పెట్టలేదు కానీ నేను అందులో వీడియో కూడా. వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే దానికి బర్రెలు లేవు అండ్ ఇంతకుముందు పెళ్లి చేసుకొని ఎవరిని వదిలేసింది మంచిది కాదు ఏదో, ఈ నాలుగు పదాలకి రాజకీయానికి ఏంటి సంబంధం? వాళ్ళ డాడీ చేసింది పర్సనల్, సంబంధం లేదు కదా. మరి నువ్వు చెప్పావు సంబంధం, పర్సనల్ మరి సంబంధం లేనప్పుడు ఆ ఒక్క వీడియోకి ఆమె ఓడిపోతాం కారణం నేనే అలా అయితా? క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అది ఎట్లా ఉంటుంది అంటే, మా ఒక ఆడపిల్లని ఎన్న నన్ను కానీ
ఇది మంచిది కాదు అని ఒక మాట అంటే తట్టుకోలేరు. సో దానికి ఆమెకు వచ్చిన ఆక్రోషం అయి ఉండొచ్చు కదా. అట్లా కూడా ఆలోచించు, జస్ట్ బేసికల్లీ ఎవరైనా సరే మొత్తం ఇప్పుడు ఆ పేరు మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ఫేమస్ అయింది. అవును, అమెరికా నుంచి కూడా మెసేజ్లు వచ్చాయి రైట్. సో అంత ఫేమస్ అయిన పేరు 100 మందిలో మంచిది అనేది 50 మంది ఉంటే ఇది మంచిది కాదంటాను ఇంకో 50 మంది అంటారుగా, అది భరించలేరు కదా. అట్లా కూడా అయి ఉండొచ్చు కదా. నేనే కాదుగా మరి చాలా మంది పెట్టారు కదా వీడియో, మరి వాళ్ళని పిలిచి ఎందుకు అడగట్లే కెమెరా ముందు. చాలా మంది ఆమె అదే అంటుంది, ఇప్పుడు నువ్వు ఒకటివే దొరికావు ఇంకా అందరినీ వెతుకుతాను పట్టుకుంటాను అంటుంది. అది ఎప్పుడు అంటుంది అంటే చాలా మంది 100,000లో పెట్టారు ఆ వీడియో, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టారు, లైవ్ కూడా ఆ వీడియో చూపించారు. మరి వాళ్ళందరినీ కెమెరా ముందుకు తీసుకొచ్చి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని వాళ్ళని కూడా పిలవాలి కదా. వాళ్ళని కూడా పిలవాలి. కాకపోతే ఆమె ఏంటంటే ఆపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఈయన దొరికాడు ఇంకా ఇంకా ఎంతమంది ఉన్నారో వెతుకుతున్నామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అట్లా ఉంది. సో ఓవరాల్గా అయితే ఆ అమ్మాయి మీద అభిమానంతో నువ్వు వచ్చావు, తర్వాత వాళ్ళ నాన్న ఏదో చెప్పాడు కాబట్టి నీకు నచ్చలేదు కాబట్టి నీ ఆలోచనను విరమించుకున్నావు, ఇంకా ఆమెకు సపోర్ట్ చేయొద్దు అనుకున్నావు, అంతే. ఇది జరిగింది. అవును సరే. అండ్ ఇప్పుడు నిన్న జరిగిన గొడవ ఎంతవరకు వెళ్ళింది? ఎంతవరకు వెళ్ళిందంటే నన్ను ఇందాక కాల్ చేసినప్పుడు నేను ఏమైనా గట్టిగా కొట్టానా, కొట్టలేదు కదా, నార్మల్గా చేసాను అంతే. అంటే కెమెరా ఆఫ్లో ఉన్నప్పుడు వేరు, అంటే ఒకడో వీడియో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఆ పొద్దున్న నేను లెగిస్తే ఎంతమంది అడిగారన్నా నన్ను రూమ్ నుంచి బయటకు వచ్చిన పలకరిలో కూడా ఆ వీడియోనే అవుతుంది. ఆ వీడియో మళ్ళీ కట్ చేసుకొని ఒక ఇలా అంటాం కదా, ఈ ఒక్క ఇలా అనేదాన్ని 10 సార్లు పెట్టారు, ఎట్టింగ్ చేశారు, బరిలాక నేను కొట్టడం ఏంటి, బరిలాక నేను కొట్టడం ఏంటని. నాకు నేను రావడం రావడం ఇంకా అన్నయ్యకి ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితినా, రోడ్డు మీద తిరగలేకపోతుందా, ఏంటన్నా నాకు అని ఫోన్ చేసి వచ్చిన. నాకేం అర్థం కావట్లేదు. ముందు నేను ఇన్స్టాలో కూడా వీడియో చేసిన, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూ 10 నిమిషాలు అని పిలిచి ఇలా చేయడం కరెక్టేనా, కరెక్ట్ కాదు, నాకైతే ఉండాలని లేదు, నేనైతే సూసైడ్ చేసుకుంటాను. వీడియో కూడా పోస్ట్ చేసిన చాలా అకౌంట్లో రన్ అవుతుంది ఇప్పుడు ఆ వీడియో నాది. సూసైడ్ చేసుకుంటాను ఎందుకన్నా పిచ్చి, నన్ను కెమెరా ఇప్పుడు దాన్ని నేను కొట్టిన వాళ్ళు ఎవరు లేరన్నా, ఆ కెమెరా ముందు ఎలా కొట్టిద్ది అన్న, చెయ్యి నేను మొగ్గా ఒక ఆడ ఇండిపెండెంట్గా నిలబడింది చేసింది, అది పక్కన పెట్టు. కానీ ఒక ఆడపిల్ల, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడపిల్ల, నేను ఒక అబ్బాయిని చేసిందిగా కెమెరా ముందు. సో ఇట్లా అయితే యాక్చువల్గా ఇప్పుడు ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, అది దొంగది చెడ్డది అని అన్నారు కదా అంతమంది, బరిలాకి ఎన్నిసార్లు చావాలి? అది ఆమెకుంటుంది అన్న, నాకు అనిపించింది కాబట్టి నేను బాబు వీడియోలో పెట్టుకున్నాను. సో ఆమె ఏం చేసిందంటే ఎదురు పోరాడింది, అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరినో వాడిది అంత తెలుస్తా అని అట్లా అనుకునే క్రమంలో అనుకోకుండా నువ్వు దొరికావు, నువ్వు కూడా షేర్ చేసావు కాబట్టి దొరికావు. సో నేనేం వాళ్ళేం నన్ను ఏం పట్టుకోలేదు, నాకు నేనుగా వేరే ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినా అక్కడ ఆయన మాట్లాడాడు 10 నిమిషాలు ఇంటర్వ్యూ కావాలని, సరే అన్న ఇస్తానన్న అన్నాను. ఈ లోపల ఫోన్ చేసిన 3-4 సెకండ్స్లో ఎలా లోపలికి వచ్చిద్దన్నా, అది ప్లాన్ అది, నాకు తెలియదు కదా అది, మరి తెలిసి వెళ్ళేవాడు కాదుగా. సో అసలు తెలిసి వెళ్ళాం కదంటే ముందు అసలు ఆ లొకేషన్ నాకు ఆ ఛానల్ ఆల్దని కూడా నాకు తెలియదు. ఫస్ట్ నుంచి కూడా ఆ బరిలక్కి ఆ ఛానల్ని సపోర్ట్ చేసింది అది తెలుసు నాకు. లోపలికి వెళ్ళాను, నువ్వు కూడా సపోర్ట్ చేసావు కదా? చేశాను, ఈ మీ ఛానల్లోనే చేశాను, అన్ని ఛానల్లో చేశాను, మరి చాలా సపోర్ట్ చేశాను. సో అన్న కూడా ఏమంటే మేము ఫస్ట్ నుంచి ఏ ఛానల్ రాకముందు నుంచి మా ఛానల్ ఉంది అక్కడ, మేము సపోర్ట్ చేసాం అంటే అని మామూలు మాట్లాడుతుంది, నేను మాట్లాడా అంత అవుతుంది. ఈ లోపల లోపలికి వచ్చి అంటే ఆ కుర్చీ పడేయడం మీరు చూసే ఉంటారు చేసిన, నాకు అది కరెక్ట్ అనిపించలేదన్న. అది అంటే ఏదైనా మన వరకు వస్తే మనకి ఏది కరెక్ట్ అనిపించదు బేసికల్లీ. అప్పుడు ఆమె కూడా అంత బాధ అనుభవించి ఉండొచ్చు కదా అనేది ఒక వర్షన్ చాలామంది అంటున్నారు అంతే. ఇప్పుడు నువ్వు ఆ కామెంట్లు చూసినా కూడా సరే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, అప్పుడు ఆ పిల్ల ఎంత బాధపడిందో అనేది అంటున్నారు జనాలు బేసికల్లీ. సో అదే రన్ అవుతుంది, అంతకుంచి ఇంకేం లేదు. నిన్ను నువ్వు చేసింది రైట్ అనో, నువ్వు తప్పనో, బరిలక కూడా ఎవరు సపోర్ట్ ఏం చేయట్లా ఈ విషయంలో. కాకపోతే ఏంటంటే ఆ పిల్ల ఏదో అనుభవించి ఆమె చెప్పిన వెర్షన్ కూడా నా ఇజ్జత్ అంతా తీసేసిండు, బయట తలెత్తుకోలేకపోయా. ఇప్పుడు నా వల్లే ఇన్స్టాగ్రామ్ వాడతలేదని వీడియోలో నైట్ చెప్పింది అన్న, అంటే నా ఒక్క వీడియో వల్లే 10K వెళ్ళింది వీడియో అది. ఆ 10K నువ్వు ఇన్స్టాగ్రామ్ నా వల్లే ఆపేసినావా, యూట్యూబ్లో వీడియోలు పెట్టట్లేదు నా వల్లే అన్నావు, గెలవలే ఓడిపోవడం కారణం నేనే అన్నావు. అంటే ఒక్క వీడియో అంటే ఎంతమంది వేలల్లో పెట్టారన్న ఆ వీడియో, నువ్వు చూసే ఉంటావు, మీ ఛానల్లో కూడా వీడియో వచ్చింది. నేను చూసా ఆ వీడియో పెద్ద విషయమేం కాదు. మరి ఆ వీడియో పాయింట్ గురించి నన్ను పిలిచింది అక్కడ, మేము చెప్పాం ఆ వీడియో ఆడో తాగుబోతుగాడు, వాడేదో ఒళ్ళు మరిచి వాగుతున్నాడు, వాడిని పట్టించుకోవద్దనే చెప్పాం. నేనే చెప్పాను, అది చూసినాడు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది పెద్ద, మరి నువ్వేందుకు ఆ వీడియో చూసి కరిగిపోయావు నాకు తెలియదు. కానీ మేమైతే తాగుబోతు వాగిన వాగుడే అది,
ఒక కామన్ సెన్స్ లేని ఏదో వాగిన వాగుడు అది. సో దాన్ని మేము అలాగే ఎక్స్ప్లెయిన్ చేసాం, అది పెద్ద విషయం ఏం కాదు. సరే ఏదో ఒకటి అయ్యింది, ఏదో అయ్యింది, మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మా టీం ఉందన్న, ఒక 6 సంవత్సరాలుగా మేమందరం ఒక టీం, ఉప్పలపాలు కానీ, వైజాగ్ సత్య, బషీర్ మాస్టరు, ఉంటి నాగరాజు, చాలామంది ఉన్నాం. రేపు మార్నింగ్ వాళ్ళు ఇప్పుడు చీరాల్లో ఉన్నారు, రేపు మార్నింగ్ 7 కల్లా ఇక్కడికి వస్తా అన్నారు. డైరెక్ట్గా స్టేషన్కి వెళ్దాము, మీడియా అందరిని పిలుస్తానని చెప్పాడు బాలు. ఓకే, బాలు కానీ సత్య అన్న కానీ. సో ఇప్పుడు నువ్వేంటి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నావు? మా టీం ఏది చెప్తే అదే చెప్తాం అన్న. ఏమని కంప్లైంట్ చేయాలి? నేను యాక్చువల్గా ఇందాక వెనకబడ్డా, మళ్ళీ ఆడపిల్ల ఎందుకులే కంప్లైంట్ ఇవ్వటం అని వెళ్ళినోడిని వెనక్కి వచ్చేసిన వీడియో పెట్టే ఇన్స్టాలో అంతే. కానీ ఇప్పుడు మా వాళ్ళు ఏమంటారంటే కెమెరా ముందు కొట్టే అధికారం ఎవరు ఇచ్చారు ఆ అమ్మాయికి అన్నట్టుగా మాట్లాడారన్న. ఇప్పుడు ఎంతమంది చూసుంటారన్న వీడియో, నువ్వు చెప్పన్న, కింద కామెంట్లు చదవన్న, నీకు అర్థమైంది? చదువుతున్నా నాకు నీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది అంటే, అప్పుడు వాళ్ళ డాడీ వీడియో కూడా అందరూ చూశారు కదా, మరి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఏంటా అని అనిపిస్తుంది. అంతే, ఐ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్. ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకున్నావు? వాళ్ళు ఏది చెప్తారు రేపు మార్నింగ్ తెలుసు. అదేంటి, ఎక్కడ పడితే అక్కడ ఎందుకు తీసుకుంటారు మీ కంప్లైంట్లు? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ దగ్గరలో మనకి. బాధితుడు ఎక్కడ బాధపడ్డాడో ఆ సర్కిల్ అక్కడే, మరి ఏ ఛానల్లో అయితే నిన్ను ఏదో రెమ్మత్ నగర్ అక్కడే ఇస్తాం కంప్లైంట్. ఓకే, ఎనీవే చూద్దాం ఇది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో. ఇంకా మీ టీమ్ వచ్చిన తర్వాత విల్ సీ ద నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.